వనకం శిష్యాకార్ ఆదాబ్. నేను మీ ఆయుష్ రామ్. రేకుర్తిలో లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్, రేకుర్తిలో సమ్మక్క సారాలమ్మ గద్దెలు ఫేమస్. రేకుర్తిలో ఇప్పుడైతే ఇది పెద్ద బిజినెస్ కు ఒక హబ్ గా మారిపోతుంది. రియల్ ఎస్టేట్ భూమి ఒకటి నడుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, రేకుర్తిలో ఇంకొక ఫేమస్ ఉంది, అదే కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ వండించడం. ఈ కట్టెల పొయ్యి బట్టీలు చాలా ఉన్నాయి, ఇవి ఇక్కడ చాలా ఫేమస్. అదేవిధంగా ఇక్కడ కళ్ళు తాగేవారు, అంటే పూర్వకాలం తాటి చెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి ఈ కళ్ళు కంపౌండ్లు కానీ కళ్ళు ఎక్కువ దొరికే ప్రదేశం అన్నమాట. సో అందుకోసం ఇక్కడ జనాలు వస్తూ ఇక్కడ తినడానికి సౌకర్యంగా ఉంటుందని ఇక్కడికి వచ్చి వచ్చేవాళ్ళు అన్నట్టు. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రేకుర్తిలో కట్టెల పొయ్యి మీద చికెన్ వండించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి జీవన విధానం ఎలా ఉంది, ఎన్ని రోజుకి ఎంతమంది వండిస్తూ ఉంటారు, అంటే ఎలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, ఎంత బిజినెస్ జరుగుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. కట్టె పొయ్యి ఈ మధ్య కాలంలో కట్టెల పొయ్యి మనకు కనిపించడం చాలా అరుదు. మనం ఏ రెస్టారెంట్ పోయినా ఎక్కడికి పోయినా కానీ అన్ని సిలిండర్ల మీదనే వండడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని వలన టేస్ట్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుందని చెప్తూ ఉంటారు. అయితే కట్టెల పొయ్యిలో వండిన దాన్ని కమ్మగా ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజమా కాదా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఏ విధంగా వండుతున్నారు ఆ విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం, రండి. లక్ష్మి కర్రీ పాయింట్ అంటే ఇక్కడనే చికెన్ వండించడానికి చాలా మంది వస్తుంటారు, ఇక్కడ వండించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు. మనం రేకుర్తిలో ఉన్నాం. ఇది మొత్తానికి ఇటుక బట్టీల మీదతో తయారు చేసింది. దీని మీద చికెన్ కానీ మటన్ కానీ ఇంకా అన్ని రకాల కర్రీలు ఇక్కడ చేస్తారు. అయితే ఇందులో స్పెషల్ ఏముందంటే, ముఖ్యంగా ఇక్కడ కట్టెలతో చేస్తారు, చెక్క పొట్టుతో అదే విధంగా కట్టెలతో ఇక్కడ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకసారి వీళ్ళని మాట్లాడుతాం, ఎట్లున్నది, ఎంత మంది వస్తారు, ఏంటి ఆ విషయాలు తెలుసుకుందాం. అన్న మీ పేరు? ఆదిరెడ్డి. ఆదిరెడ్డి అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాయి వర్క్? 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ నుంచా? ఎంత మంది వస్తారు, ఎట్లాంటి వాళ్ళు వస్తారు, ఏంటి పరిస్థితి ఇక్కడ ఎట్లుంటది? రోజుకి 50 మంది దాకా వచ్చి వండించుకుంటారు మా దగ్గర. ఏంటి స్పెషల్ మీది? నాటు కోడి, తలకాయ బోడి, చపాతి, ఇవన్నీ ఐటమ్స్ చేస్తుంటాం. ఫ్రాన్స్ కూడా? ఫ్రాన్స్, ఓకే. ఫిష్, ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ చేస్తాం. ఇట్లానే ఇక్కడ దగ్గర చికెన్ సెంటర్ లోనే వాళ్ళు వాళ్ళే తెచ్చుకుంటారు కదా? వాళ్ళే తెచ్చుకుంటారు. మీరు చేస్తారా? వాళ్ళు తీసుకొస్తుంటారు, కాదంటే మేము కూడా తీసుకొచ్చి చేస్తాం. మీకు ఎట్లా వస్తాయి ఆర్డర్లు, ఎక్కడి నుంచి వస్తాయి? గంగాధార, బెల్లిచాల, కొత్తపల్లి, బోయినపల్లి నుంచి దాకా వస్తూనే ఉంటాయి. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు చెప్పిపోతారా, లేకపోతే ఎట్లా ఫోన్లు చేస్తారా? వాళ్ళ మీద ఆర్డర్ ఇస్తారా అన్నట్టు. అంటే ఎన్ని కిలోలైనా వండిస్తారన్న? ఎన్ని కిలోలైనా, 20 కిలోలు, 15 కిలోలు ఇట్లా ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఎక్కువ దేనికి, దావత్కే వస్తాయా లేకపోతే? దావత్లే బాగా వస్తాయి మా దగ్గర. ఎక్కడ ఎక్కడ జరిగితే ఇటు చుట్టుపక్కలనే కూర్చుంటారా? చుట్టూ ఇటే కూర్చుంటారు, రేగుర్తిలా అటు సైడ్, కొత్తపల్లి రూట్లా రోడ్ అటు సైడ్ కూర్చుంటా ఉంటారు. రోజుకి ఎన్ని కిలోలు అమ్ముతారమ్మా అన్న? రోజు 20 కిలోల దాకా అంటాం. తక్కువ రోజుకి 20 కిలోలు అంటారా? 20-30 కిలోలు అంటూనే ఉంటాం. మీరు ఇద్దరే ఉంటారా? ఇద్దరు. బ్రదర్ నీ పేరు? విశ్వేష్ రెడ్డి. కాలేజ్ చేస్తాడు. ఎప్పుడన్నా శని ఆదివారాలు వస్తే ఉంటావా? హాలిడేస్ వీక్లీ హాలిడేస్ ఉంటాయి, డాడీ తోటి సాయం చేసుకుంటూ ఉంటాం. నీకు కూడా వండొచ్చా? వండొచ్చు. నాకు కూడా వండొచ్చు. ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నావా? డాడీ నేర్పిండి ఇక్కడికి వచ్చినాక. ఎప్పుడన్నా డాడీ వెళ్ళినప్పుడు చూసుకోవడానికి డాడీ నేర్పిండి నాకు. ఏంది మీ స్పెషల్ ఏంటిది? స్పెషల్ నాటు కోడి, ఫిష్, బోటి, అలాగే ప్రాన్స్, చికెన్, అది ఒక కర్రీ వండుతుంది. కట్టెల పొయ్యి మీద వండుతారా? కట్టెలు వండుతారా? ఓన్లీ కట్టెలే, స్టవ్ అట్లాంటిది ఏమి ఉండదు. బట్టిలమే అంటారు ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఈ ఏరియా రేకుర్తి ఏరియాలో కట్టెలమే అంటారు, చాలా ఫేమస్ అన్నట్టు. అన్న రోజు పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? 9:30 స్టార్ట్ అవుతుంది. మీకు అంటే ఆర్డర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? పొద్దున 8:00 నుంచి. 8:00 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఏది, చికెన్ వస్తుందా, మటన్? చికెన్, మటన్, బోడి, తలకాయ, ఇవన్నీ అన్నీ వస్తాయి. కిలోకు ఎంత ఎంత తీసుకుంటారు? బాయిలర్ చికెన్ 120 తీసుకుంటాం కేజీ. ఇక జుట్టు కోడి కానీ నాటు కోడి కానీ అది తలకాయ బోడి కానీ 150 తీసుకుంటాం అన్న కేజీకి. కేజీల లెక్కనే.
నాటుకోడి కొంచెం ఎక్కువ తీసుకుంటారు. నాటుకోడి రోజు 9 గంటలకు వస్తారు, పొద్దున 9 గంటలకు మీకు స్టార్ట్ అవ్వడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పొద్దున పొద్దునే స్టార్ట్ అవుతుంది, పొద్దున పొద్దున 7 గంటలకు వస్తుంటాం. అదే మేము కూడా చూసినాం, పొద్దున వచ్చినప్పటి నుంచి మీరు ఎప్పుడు ఇది నడుస్తూనే ఉంటది పోయి. ఇంకా ఇంకా ఎట్లుంటది ఇక్కడ వచ్చేటప్పుడు జనాలు ఎట్లుంటారు? అంటే ఏమైనా లేట్ అవడం అది ఏమైనా అయితే ఆగుతారు? ఆగుతుంటారు. మేము అన్న టైం కూడా దాదాపుగా వండిస్తుంటాం, మేమే టైం చెప్తాం అన్నట్టు అరగంట గంట ఇట్లా చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. వర్షాకాలం వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు అన్న? మరి ఏమి ఇబ్బంది అంటే ఇట్లా కొంచెం పొయ్యి అంటుకోవడం కొంచెం కష్టమైంది, అంటుకుందంటే ఆటోమేటిక్ గా ఇక నడుస్తూనే ఉంటది. ఇప్పుడు అంటూ పెట్టామంటే రాత్రి 9:30 దాకా 9:30 దాకా 9:30 దాకా 20 పోయి కిలోలు దాకా అంటుంటాం. అంటే ఇంకా వేరే ఫంక్షన్ ఏమన్నా అట్లా ఆర్డర్ల మీద ఏమన్నా బర్త్డేలకు వాటికి వీటికి చేస్తుంటాం మేము. పండిపిస్తారా? 10 కిలోలు 20 కిలోలు మటన్, 10 కిలోలు చికెన్ ఇక్కడనేనా? రైస్ కూడా అండి ఇక్కడనే. ఇక్కడ కూర్చోవడానికి ఏమన్నా ఉంటుందా మరి? ఇక్కడ కూర్చోమని తినరాదు, ఇక్కడ తినరాదు, సౌకర్యం అలాంటిది ఏమి ఉండదు. ఓన్లీ ఆర్డర్ పోయి అంటించుకొని తీసుకొని వెళ్ళుడే. అదేనా, ఇది ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది బట్టి పెట్టి? 3 ఇయర్స్ అయిపోతాం. అట్లే ఉంటుందన్నా? ఇది ఏమైనా చేంజ్ చేసి ఉంటుంది అప్పుడప్పుడు, దీన్ని మళ్ళీ మట్టి వేసిపోతా, మళ్ళీ ఇట్లా రాలిపోతుంటుంది అన్న, వేడికి రాలిపో వేడికి రాలిపోతుంటుంది అప్పుడప్పుడు మళ్ళీ కొత్త తయారు చేస్తాం. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. అంటే ఎన్ని ఎంత కట్టే పడుతుంది మీకు తీసుకోవచ్చు? అంటే రోజుకా నెలకా ఎట్లా ఎట్లా వస్తుంది, ఎంత కట్టే పడుతుంది? 10 రోజులు 10 రోజులు వస్తుంది ఒక లోడు అటో కిరాయి. ఎంత ఉంటుంది లోడు? 8 క్వింటల్ వస్తుంది, 2500 తీసుకుంటారు. వాళ్ళే కాబట్టి చెప్తే వాళ్ళు వచ్చి వచ్చిపోతారు. ఒక నెల వస్తుంది, నెల 15 రోజులు వస్తుంది, గిరాకిని బట్టి. ఎప్పుడు ఈ సీజన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు బాగా ఉంటుంది? ఇప్పుడు సీజన్ మంచిగా ఉంటుంది, వర్షాలు పడి ఇత్తనాలు పడ్డాయి అంటే ఆటోమేటిక్ గా జనాలు ఇటు అటు వస్తుంటారు. మంచిగా ఇక సమ్మర్ లో ఎక్కువ ఉండదా? సమ్మర్ లో కూడా ఉంటాయి కానీ కొంచెం తక్కువ అన్నట్టు. మాకు దాదాపు ఉంటుంది, ఉంటుంది. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఏం చేశారు మరి, ఏం పని చేశారు? అంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళం. మరి ఏ ఐడియా ఎట్లా? ఊరు డ్యామ్ లో పోయింది. డ్యామ్ లో మిడ్ మేనర్ లో పోతే అక్క చాలా వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అన్నట్టు. ఈ ఐడియా ఎవరు ఇచ్చారు మరి ఇట్లా వండుకో? అంటే మీకు ఫస్ట్ నుంచి కొంచెం టచ్ నాకు, గల్ఫ్ లా క్యాంప్ లా ఉండేవా. గల్ఫ్ వేయచ్చురా అట్లాంటిది ఇక్కడ. ఓకే, అంటే మీరు ఆడ వండేదా? అక్కడ వండేవాళ్ళం క్యాంప్ లో. అందుకే అదే రకం క్యాంప్ లా అంటే ఆ పని మీదనే పోయినా లేకపోతే వేరే లేబర్ గానే పోయినా గానీ ఆడ మా నాకు తెలిసిన వాళ్ళు ఉండట్లా ఛాన్స్ వస్తే ఆడ అండి ఇవ్వడం అయితే అట్లా అదే మనకు అదే అలవాటు. అదే ఇప్పుడు మనకు యూజ్ అవుతుంది, అదే జీవనం అయిపోతుంది. అట్లా ఏమన్నా పెద్ద పెద్దలు వచ్చి ప్రశంసించారా? మంచిగా ఉన్నది సూపర్ అండి, చాలా మంది మంచిగా ఉన్నదని వస్తారు నా దగ్గరికి. జుట్టుకోడి కానీ నాటుకోడి కానీ, జుట్టుకోడి ఆడితే నాటుకోడి ఎక్కువ ఉందని వస్తుంటారు. జుట్టుకోడి ఎక్కువ పోతుందా ఇక్కడ? జుట్టుకోడి నడుతుంది, రన్నింగ్ నడుతుంది ఇక్కడ. ఇక్కడ జుట్టుకోడి రన్నింగ్ బాగుంటుంది, సేమ్ నాటుకోడి లాగా ఉంటుంది అన్నట్టు. మేము అంటిస్తే నాటుకోడి లెక్కనే ఉన్నదని చాలా మంది అదే అంటించుకుంటారు. ఎక్కువ ఫ్రై అడుగుతారా పులుసు లాగా పెట్టుకుంటారు దగ్గరికి? దగ్గరికి చపాతి గ్రేవీ ఇట్లా ప్యాలాల సూపు అట్లా తీసుకొని వెళ్తుంటారు. ఇక చపాతీలు గిపాతీలు ఏం చేయరు కావచ్చు, చపాతీలు కూడా చేస్తారు ఆర్డర్ ఇంట్లో మా వాళ్ళు చేస్తారా. అన్న మరి ఇంత రుచిగా ఉండడానికి ఏం మసాలాలు వాడతావు? ఇంట్లో మసాలాలైనా బయట? ఇంట్లో ధనియాల పౌడర్ ఇట్లా మేము సొంతంగా తయారు చేసే వాడుతుంటాం అన్నట్టు. రెడీమేడ్ కొనుక్కరాం, సొంతంగానే అల్లం వెల్లిగడ్డలు తీసుకొచ్చి పేస్ట్ చేసి మేమే సొంతంగా తయారు చేసి వాడుతుంటాం అన్నట్టు. ఇప్పుడు అన్నిటికీ ఒకటే మసాలా లేకపోతే చేంజ్ అయితే ఉంటాయా? ఫిష్కి ఒకటి, ఫిష్కి వేరే, ఫిష్కి వేరే, ఈ చికెన్కి వేరే, మటన్కి వేరే, రకరకాలు ఉంటాయి ఐటమ్స్. ఇంట్లోనే తయారు చేస్తాం? ఇంట్లోనే తయారు చేస్తాం. చపాతీలు కాకుండా ఇంకేమైనా అన్నం వండించడం అట్లాంటివి ఉన్నాయా? చేస్తాం, రైస్ కూడా వండిస్తాం, చపాతీలు చేస్తాం మా దగ్గర ఐటమ్స్. రైస్ వండితే ఎంత తీసుకుంటారు? మీటర్ అండి కొంచెం. కేజీకి 100 తీసుకుంటాం. కేజీకి 100 రైస్ వండితే? బగారా రైస్, బగారా రైస్ అయితే కేజీకి 100. ఇంట్లోనే, మీ ఇంట్లోనే పండిస్తారు? అడుగుతారా అవి? ఆఫర్ అడుగుతారు. చికెన్ అనిపించుకున్న వాళ్ళు తీసుకొచ్చుకొని బియ్యం తీసుకొచ్చి అనుకొని కిలోకి 120 రూపాయలు తీసుకున్నాం. ఎప్పుడైనా చిన్న చిన్న దావతులు చేసుకున్నాను 2 కిలోలు 3 కిలోలు ఇట్లా అనిపించుకొని తీసుకుపోతారు. 3-4 కిలోలు చికెన్ ఈ బట్టి మీద అండరు, ఇక బయటనే అండుతారు. దీవిటి మీద అండుతాం అన్నట్టు. అన్న దీని మీద అండుతారా? రైస్, రైస్ బయట మీద. ఓన్లీ కర్రీకి సంబంధించిన బట్టి మీద. వెంకటేష్ నా పేరు. అన్న ఎందుకు వచ్చాను? చికెన్ అండించుకుందాం అని వచ్చాను. కంటిన్యూషన్ ఇక్కడ రెగ్యులర్ వస్తాం. అన్నయ్య బాగా అంటుతాడు, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు.
మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వండించుకుని వెళ్ళారు. మంచిగా ఉంటుంది లేదు బయట వాళ్ళు అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి ట్రై చేసాం. మంచిగా అన్నయ్య మంచిగా వండితే అదే కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వస్తున్నాయి ఇక్కడికి. అదే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండడు ఫేమస్ కదా. ఫేమస్ అండి, రెగ్యులర్ గా వస్తుంటా. రెగ్యులర్ గా వస్తాం, మా ఫ్రెండ్స్ కూడా వస్తుంటారు. దావతులకేనా లేకపోతే దావతులని కూడా తినడానికి కూడా వస్తాం. చికెన్ వండించుకోవడానికి వచ్చినా? చికెన్ గురించి రెగ్యులర్ వస్తుంటా ఇక్కడికి. ఎట్లా తెలుసు? ఇక్కడనే వర్క్ చేస్తారు ఇక్కడనే. ఏంటి ఓన్లీ మీరు వండడమేనా రోటీ కూడా చేస్తారా? వండడం ఇంకా ప్లస్ రోటీ. ఏం రోటీ? గోధుమ రొట్టె. షాలిమార్ గోధుమ పిండి, హెల్త్ మంచిది. ఇది ఎంత తీసుకుంటారా? ఒకదానికి ఒకదానికి 10 రూపాయలు ఇచ్చాను. 10 రూపాయలా? ఎంత ఎన్ని ఆర్డర్స్ వస్తాయి రోజు? డైలీ 15 కిలో పిండి అమ్ముతా సార్. 15 కిలోల? 15 కిలో డైలీ అమ్ముతా సార్. ఓకే, అంటే గిరాకీ మంచిగా ఉంటుంది. గిరాకీ మంచిగా సార్. చికెన్ ప్లస్ రోటీ ఎక్కువ అదే అడుగుతారా? చికెన్ తోని రోటీ తీసుకుంటారు దావత్లకి. దావత్లకి అంటే మళ్ళీ పెళ్ళిళ్ళు పేరంటాలు అట్లా పెళ్ళిళ్ళు చేస్తా సార్. పెళ్ళిళ్ళ బిర్యానీ మాస్టర్ నేను. రుమాలీ రోటీ, బిర్యానీ, చికెన్, నాన్ వెజ్ వెరైటీస్ చేస్తా. పెనం మీద కాలుతారు, నేను ముక్కుడు మీద కాలుతా. అందరు పెనం మీద కాలుతారు, ముక్కుడు మీద కాలుతారు. ఎందుకు తొందర అయితేనా? ఎట్లా తొందర అవుతుంది? సాఫ్ట్ ఉంటది రోటీ, సాఫ్ట్ ఉంటది. ఓకే ఓకే, ముక్కుడు మీద కాల్చింది ఒకసారి చూద్దాం ఎంత సాఫ్ట్ ఉందా. బాగా మెత్త ఉంది. చికెన్ ఫ్రై చేయించుకోవడానికి వచ్చిన మీడికి. అంటే దావతా లేకపోతే? దావత్ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి దావత్ ఇద్దామని చెప్పి ఇక్కడ మన భారత చికెన్ సెంటర్ దగ్గర బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చాము అన్నట్టు. అన్న ఇక్కడనే చికెన్ బాగుంటుంది అని చెప్పి ఈయన చాలాసార్లు చేయించుకున్నాం. రెగ్యులర్ గా ఈయన తింటాం అన్న, బాగుంటుంది ఈరోజు చికెన్. మనం ఇంకొక బట్టి దగ్గరకు వచ్చినాం. ఇక్కడ కూడా సేమ్ అదే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. అయితే ఇక్కడ మనం రేకుర్తుల్లో ఇంకో విషయం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఎన్ని వండించే సెంటర్లు చూసినాం, ఎంత చికెన్ వండించే సెంటర్లు చూసినామో అదే విధంగా ఇక్కడ చికెన్ సెంటర్లు కూడా చాలా ఎక్కువ. చికెన్ సెంటర్లు కూడా చాలా మనకు లెఫ్ట్ రైట్ ఎప్పుడు మన చికెన్ సెంటర్లు కనబడుతుంటాయి, వండే వాళ్ళు కూడా కనబడుతుంటారు. ఇంకో దగ్గరికి వెళ్దాం అండి. మనం ఇక్కడ ఇంకో ఫ్రై సెంటర్ దగ్గరికి వచ్చినాం. వీళ్ళు కూడా కట్టెల పొయ్యి మీదనే వండుతున్నారు. కాకపోతే ఇది కొంచెం ఇది సిమెంట్ తోటి తయారు చేసింది చూడొచ్చు మనం. అయితే ఏం వండుతున్నారు ఒకసారి తెలుసుకుందాం. అన్న మీ పేరు? చికెన్ జుపాక రామస్వామి. ఏం వండుతున్నారు? చికెన్. చికెన్? ఇది ఇటుకల బట్టి తోటి చేసిరా లేదా సిమెంట్ తోటి? ఇటుకల బట్టి, ఇటుకలతో. సిమెంట్? సిమెంట్ ఇటుకల తోటి చేసి. ఎట్లుంటది అన్న, ఎంత మంది వస్తారు గిరాకీ? ఎట్లుంటది రోజు? ఎంత ఎన్ని కిలోలు అమ్ముతారు? దాదాపు ఒక 20 కేజీ. ఏమేమి వండుతుంది? చికెన్, మటన్, ఫిష్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, బోటి తలకాయ, బోటి తలకాయ, ఏది కూర. పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేద్దాం. 8:30. అంటే దీనికైనా ఇంకా పెళ్ళిళ్ళకి కూడా? దీనికే సపరేట్ పెళ్ళిళ్ళకు. ఇంకా రేకుర్తి అంటే మీరు ఇటుక బట్టిల మీద కట్టెల పొయ్యి మీద అండేటి ఫేమస్. చాలా మంది ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఆర్డర్లు? ఇక చుట్టుపక్కల నుంచి వస్తాయి. పక్కన ఊళ్ళో గ్రామాల నుంచి వస్తాయి. మనం ఇంకో ఫ్రై సెంటర్ దగ్గరికి వచ్చినాం. అంటే జనాలు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటారు. అంటే ఇది పాతదైనా ఇటుకల బట్టిల మీద వండడం, దీనిలో టేస్ట్ ఉంటుందని చాలా మందికి తెలిసిన ఇప్పటి వాళ్ళకు మాత్రం మనం సిలిండర్ల మీద వండడం అది కామన్గా తెలుస్తుంది. మనకి ఎక్కడ ఏ రెస్టారెంట్కి పోయినా సిలిండర్ల మీదనే వండుతున్నారు. దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదే. కానీ కాకపోతే ఇది వరకు కొంచెం కమ్మగా ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకో ఇటుక బట్టిల మీద వండే సెంటర్ ఉంది, ఫ్రై సెంటర్. ఒకసారి అది కూడా చూద్దాం. అన్న మీ పేరు? నా పేరు యాకయ్య. ఈ పని మేము 10 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఈ కరీంనగర్ సిటీలో ఈ రేకుర్తిలో ఈ కట్టెల పొయ్యి మీద వండించడం అనేది ఫేమస్. సిటీ నుండి ఎక్కడ నుండి ఎవరు ఏది చేయాలనుకున్నా కానీ ఇక్కడికే వచ్చి మా దగ్గరే వండించుకొని పోయి బయట పార్టీలు చేసుకోవడము, ఇంట్లో కూడా ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే మా దగ్గర చేసుకొని పోవడం అలాంటివి జరుగుతాయి. ఈ కరీంనగర్లో రేకుర్తిలో ఇది స్పెషల్.
ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుందా? నువ్వు చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుందన్న. అప్పటి నుంచి ఇవే ఇటుక బట్టీల మీద, కట్టెల పొయ్యి మీద టేస్ట్ వేరే ఉంటుంది, గ్యాస్ మీద ఉండే టేస్ట్ వేరే ఉంటుంది. మా దగ్గర ప్రత్యేకించి రావడానికి కారణం మేము చేసే కట్టెల పొయ్యి మీద చేయడం వల్లనే ఇక్కడికి వస్తారు. అదే మీ ప్రత్యేకత? మా ప్రత్యేకత కట్టెల పొయ్యి మీద వండించడమే మా ప్రత్యేకత. అందుకోసమే ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వండించుకొని వెళ్తున్నారు అన్నట్టు. ఎక్కడ నుండి రెగ్యులర్ కస్టమర్లు ఉంటారన్నా? రెగ్యులర్ ఉంటారు, కొత్త కస్టమర్లు వస్తారు. సిటీ నుండే కాక సిటీ అవుట్స్కట్ నుంచి కూడా మా దగ్గరకు వచ్చి వండించుకొని పోవడం. ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర, ఏమేమి ఫేమస్? మేము ఓన్లీ నాన్ వెజ్ కర్రీస్ మాత్రమే వండిస్తాము. వాళ్ళు ఏది చికెన్ తీసుకురాని, మటను, చేపలు, రొయ్యలు, ఇంకా వాళ్ళు ఏ నాన్ వెజ్ ఐటమ్ తీసుకో తినాలనుకుంటారో అది తీసుకొచ్చుకుంటారు. మేము దానికి తగ్గట్టుగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వండించడం జరుగుతుంది. చపాతి దొరుకుతుంది, పుల్కా దొరుకుతుంది. వాళ్ళ వాళ్ళు ఆర్డర్ ఇస్తే బగారా రైస్ చేస్తాము, బిర్యానీ చేసి ఇస్తాము. వాళ్ళు ఏది కావాలనుకుంటే అది ఇదే కట్టెల పొయ్యి మీద చేసి ఇస్తాము. చూసారు కదా, ఇది ఇవాళ కట్టెల పొయ్యి మీద నాటుకోడి వంటలు కానీ ఇతర వంటకాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ రేకుర్తి ఫేమస్ అయింది, ఈ విషయాలను తెలుసుకున్నారు కదా. ముఖ్యంగా ఏంటంటే, ఏ రకంగా చేసినా కానీ చేసుకునే వంట ఆరోగ్యకరంగా ఉందా లేదా అనేది మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్. అంటే కట్టెల పొయ్యి మీద చేస్తే కమనీయంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు, అది నిజమే అని చాలా రకాలుగా రుజువైంది. పూర్వకాలం కట్టెల పొయ్యి మీద తిని చాలా రోజులుగా చాలా ఏళ్ళు బ్రతకడం జరిగింది. అందుకోసమే కట్టెల పొయ్యి మీద వండింది కమ్మగా ఉంటుందని ఇక్కడ వారు అంటున్నారు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రశాంత్తో ఆయుష్ రామ్, కరీంనగర్.